కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నిన్న 76,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు కంపార్ట్మెంట్ అన్నీ నిండిపోయి ఉన్నాయి. క్యూ లైన్లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్లో స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల పాటు పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు నడక మార్గంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. నిన్న శ్రీవారి పాదాల వద్ద 5,000 టోకెన్లకు గాను 3,000 టోకెన్లు ఇచ్చారంటూ భక్తులు ఆందోళన కూడా చేసిన నేపథ్యం కనిపిస్తోంది. రిపబ్లిక్ డేతో పాటు శని ఆదివారాలు వరుసగా రావడంతో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగిందని ఆలయ అధికారులు అంటున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తుల కోసం అన్న ప్రసాదాలు నిరంతరం సరఫరా చేస్తున్నామని టిటిడి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారు? ఓవరాల్ గా తిరుమలలో అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి దామోదర్? తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏదైతే రిపబ్లిక్ డే శనివారం ఆదివారం వరుస సెలవులు రావడంతో భక్తులు రద్దీ పెరిగిపోయింది. ముఖ్యంగా నిన్న ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో నడక మార్గంలో వెళ్తున్న భక్తులు ఆందోళన కూడా చేసిన నేపథ్యం ఏకంగా 5,000 మంది భక్తులకు ప్రతిరోజు శ్రీవారి మెట్టు మార్గంలో స్వామివారి దర్శనానికి టైం స్లాట్ టోకన్స్ ఇచ్చేవారు. కానీ నేడు నిన్న అది 3,000 కుదించడంతో వారు ఆందోళన చేశారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి కంపార్ట్మెంట్లు పూర్తిగా నుండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ లో భక్తులు ఉన్నారు. స్వామివారి దర్శనానికి ఏదైతే టైం స్లాట్ టోకన్స్ లేని వారికి 24 గంటల పాటు సమయం పడుతుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నిన్న 70,000 మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు స్వామివారి దర్శనానికి మరింత మంది భక్తులు పెరిగే అవకాశం ఉందని కూడా టిటిడి భావిస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తుంది. క్యూ లైన్ లో ఉన్న వారికి అన్న ప్రసాదాలు సప్లై చేస్తున్నామని టిటిడి ప్రకటించింది. వరుస సెలవుల వల్ల ఈ రద్దీ ఏర్పడిందని చెప్తుంది. మొత్తం మీద అయితే ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి భక్తులు 60,000 నుంచి 70,000 మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవడం రివాజ్. అయితే వరుస సెలవులు రావడంతో ముందుగా ప్లానింగ్ లేకుండా నేరుగా వచ్చిన వారంతా క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.